నమస్తే ఎం న్యూస్ కి స్వాగతం. ఈ రోజు మదనపల్లిలో రాసంపేట పార్లమెంటు కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాసంపేట పార్లమెంటు అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, రాసంపేట పార్లమెంటు 7 నియోజకవర్గ ఇన్ఛార్జీలు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజంపేట పార్లమెంటరీ కార్యాలయానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా పార్లమెంటరీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి, ఇన్ఛార్జీలకు, ముఖ్య నాయకులకు, మహిళా సోదరి సోదరిమణులకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, యువత నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. దేనికి భయపడే ప్రసక్తి లేదని ఒట్టేసి చెబుతున్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా కూడా మేము అన్ని మనసులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమం కోసం ఏ కార్యకర్తకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే ముందుకొస్తున్నటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు యువత కమిటీని బలోపేతం చేస్తున్నాం. రాబో రోజుల్లో కూడా ఏ మహిళా సోదరి సోదరిమణికి, సోదరులందరికీ ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మేమందరం ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై అచ్చెం నాయుడు, జై లోకేష్. మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.